బోర్దర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఆస్ట్రేలియా జట్టు చేసిన భారీ స్కోరుకు ధేటుగా స్పందించింది నాలుగవ రోజు టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ కూడా భారీ సెంచరీ చేసి ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేశాడు మూడేళ్లుగా టెస్ట్ క్రికెట్ లో సెంచరీ కోసం కోహ్లీ ఎంతగా ఎదురు చూశాడో మనమందరం చూసాం చివరికి ప్రతిష్టాత్మక బోర్దర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ తన కెరీర్ లో డెబ్బై ఐదవ సెంచరీ అందుకోవడంతో అభిమానులు సంతోషంతో ఉబ్బితబ్బిబోతున్నారు నాలుగవ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ ఇచ్చాడు టాడ్ మర్ఫీ రవీంద్ర జడేజాను అతడి వ్యక్తిగత స్కోరు ఇరవై ఎనిమిది పరుగుల వద్ద ఉండగా అవుట్ చేశాడు ఇక నుండి కోహ్లీకి శ్రీకర్ భరత్ అండగా నిలిచాడు భరత్ క్రీజులో ఉన్నంత సేపు అద్భుతంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు మూడు సిక్సర్లు రెండు బౌండ్రీలతో నలభై నాలుగు పరుగులు చేసి అవుటయినా కోహ్లీతో కలిసి అతడు చేసిన ఎనభై నాలుగు పరుగుల భాగస్వామ్యం జట్టుకు బాగా విలువైనవి ఇంతలో కోహ్లీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా అంతర్జాతీయ క్రికెట్లో డెబ్బై ఐదవ సెంచరీ ఆవిష్కృతమైంది ఇటీవలే టీ ట్వంటీ క్రికెట్లోనూ వన్డే క్రికెట్లోనూ సెంచరీలో అందుకున్న కోహ్లీ ఇప్పుడు టెస్టుల్లో కూడా సెంచరీ అందుకుని తన పునరాగమనాన్ని చాలా ఘనంగా చాటాడు ఈ సెంచరీ కోసం కోహ్లీ రెండు వందల నలభై ఒక్క బంతులను ఎదుర్కొన్నాడు గతంలో ఇంగ్లాండ్ పై సెంచరీ చేయడానికి రెండు వందల ఎనభై తొమ్మిది బంతులను ఎదుర్కోగా ఇది కోహ్లీకి రెండో సుదీర్ఘమైన సెంచరీ అన్నమాట ఇక ఆస్ట్రేలియాపై స్వదేశంలో కోహ్లీ పదేళ్ల తర్వాత సెంచరీ చేశాడు ఇదే క్రమంలో అరుదైన రికార్డులు నెలకొల్పాడు టీమిండియా తరపున అత్యధిక సార్లు నూట యాభై లేదా అంతకంటే ఎక్కువ స్కోరు చేసిన బ్యాట్స్మెన్ల జాబితాలో కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు భారత్ తరఫున ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండవ స్థానాన్ని గవాస్కర్ తో కలిసి పంచుకున్నాడు మొదటి స్థానంలో సచిన్ ఉన్నాడు ఇక భారత్ అయ్యాక అక్షర్ పటేల్ మరోసారి అదరగొట్టాడు అక్షర్ పటేల్ తో కలిసి ఆరో వికెట్కు కోహ్లీ సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసేశాం ఇక భారత్ జట్టు పప్పులు ఉడకవన్న ధీమాలో ఉన్న కంగారులకు కోహ్లీ సూపర్ షాక్ ఇచ్చాడు కోహ్లీకి అక్షర్ అండగా నిలిచాడు కోహ్లీ నూట ఎనభై ఆరు స్కోరు వద్ద ఔటవ్వగా అక్షర్ పటేల్ డెబ్బై తొమ్మిది పరుగులు చేసి అయ్యాడు ఈ మ్యాచ్లో అయ్యర్ బ్యాటింగ్ చేయడానికి రాలేదు అయ్యర్ రాకపోవడానికి గల కారణాన్ని బీసీసీఐ వెల్లడించింది శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో చాలా బాధపడుతున్నాడు అందుకే అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం పంపించడం జరిగింది పరీక్షల తరహా రిపోర్ట్లు ఇంకా రాలేదు అవి వస్తే తప్ప అతని ఆరోగ్యంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేమో అని బీసీసీఐ పేర్కొంది దీంతో అయ్యర్ బ్యాటింగ్ కు రాలేకపోయాడు టీమిండియా చివరి నాలుగు వికెట్లను పదహారు పరుగుల వ్యవధిలో పోగొట్టుకుంది ఐదు వందల డెబ్బై ఒక్క పరుగుల వద్ద ఆలౌట్ అయింది తొంభై ఒక్క పరుగుల ఆధిక్యాన్ని సాధించింది ఇక నాలుగవ రోజు చివర్లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మూడు పరుగులు చేసింది ఈ మ్యాచ్ చివర్లో ఇండియా ఫీల్డర్ల ఉదాసీనత వల్ల ఆస్ట్రేలియా నైట్ వాచ్మ్యాన్ మ్యాన్ కుహ్నమ్యాన్ రెండు సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు అశ్విన్ బౌలింగ్ లో భరత్ షమీ బౌలింగ్ లో పుజారా అతడు ఇచ్చిన క్యాచ్లను పట్టడంలో విఫలమయ్యారు అలా ఆస్ట్రేలియాకు మన ఫీల్డర్లు జీవదానం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి